गुड आफ्टरनून टू ऑल ऑफ यू। सेकंड बीए लो मैक्रो इकोनॉमिक्स చెప్తున్నాం మనం। ఈ మైక్రో ఎకనామిక్స్ లో స్థూల ఆర్థిక అంశాలైనటువంటి కోశ విధానం ఫిస్కల్ పాలసీ అంటే ఏమిటి దాని యొక్క అంశాలు అనేది చర్చిస్తూ ఉన్నాం। లాస్ట్ క్లాస్ లో కోశ విధానం అంటే ఏమిటి ఈ కోశ విధానం గురించి ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాలను గురించి తెలుసుకోవడం జరిగింది। కోశ విధానం అంటే ప్రభుత్వం తాలూకు చూడండి ఒక దేశం యొక్క వ్యయము పన్నులు రుణానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాలు విధానాలన్నింటిని కోశ విధానం అని అంటారు। అంటే ఖర్చు ప్రభుత్వము సంపాదించినటువంటి ఆదాయము ఏ రూపంలో సంపాదిస్తుంది పన్నుల రూపములో సంపాదిస్తుంది అంటే పన్నులు ఏ రకముగా పన్నులు విధిస్తారు అదన్నమాట। ఏ రకముగా పన్నులు విధించబడతాయి పన్నులు విధించేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట। ప్రభుత్వము ఇష్టానుసారం పన్నులు విధిస్తే అది దేశానికి నష్టదాయకం అంటే ప్రజలపైన భారం ఎక్కువైపోతే అసలు పూర్తిగా పన్నులు చెల్లించడానికి ఇష్టపడరు। మరి ఆ రకంగా ఉంటే పన్నులు ఎగ్గొట్టేస్తే ప్రభుత్వానికి ఆదాయం రాదు ప్రభుత్వానికి ఆదాయం రాకపోతే ప్రభుత్వం ఖర్చు చేయలేదు కాబట్టి ప్రభుత్వం పన్నుల ద్వారా సంపాదించినటువంటి ఆదాయాన్ని ఏ విధముగా ఖర్చు చేస్తుంది ఆ ఖర్చు చేసే విధానం ఎట్లా ఉండాలి మరి ఆదాయానికి వ్యయానికి పొంతన లేనప్పుడు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటే అటువంటి సందర్భంలో ప్రభుత్వం అప్పు చేస్తుంది ఈ రుణ విధానం ఏ విధముగా ఉంది కాబట్టి వ్యయ విధానము పన్నుల విధానము రుణ విధానాలను గురించి తెలియజేసే దానినే కోశ విధానం అంటారు। ఈ వ్యయము పన్నులు రుణ విధానాల ద్వారా దేశములో ఉత్పత్తి ఉద్యోగితులను పెంచి సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరుకునే విధంగా చేసే ఒక లక్ష్యముతో కోశ విధానము పనిచేస్తూ ఉంటుందన్నమాట। ఆ రకముగా ఈ కోశ విధానం యొక్క సాధనాలు అన్నమాట ఇవన్నీ దీనికి సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తల్లో కోశ విధానానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు మరి కోశ విధానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జయం కేన్స్ గారు ఆయన పరిపూరక వ్యయం యొక్క వ్యయాన్ని గురించి తెలియజేయడం జరిగింది। అయితే ఈ కోశ విధానానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఏమిటి ఆ లక్ష్యాలు అనేది మనం ఈ రోజు చర్చించడం జరుగుతుంది। ఒకటవ లక్ష్యం ఏమిటి ప్రభుత్వ ఆర్థిక విధానములో కోశ విధానము అంతర్భాగమై ఉంటుంది అంటే కోశ విధానం అంటే మీకు చెప్పాను వ్యయ విధానము అంటే ప్రభుత్వం ఏ రకముగా ఖర్చు చేస్తుంది పన్నుల విధానం పన్నులు ఏ విధముగా విధించి వసూలు చేస్తుంది రుణ విధానం ప్రభుత్వము అప్పు దేని కొరకు చేస్తుంది ఆ రుణము చేసే విధానం ఈ వ్యయ విధానము పన్నుల విధానము రుణ విధానాలను గురించి తెలియజేసేదే కోశ విధానం। ఇది దేశ అభివృద్ధిలో ఒక అంతర్భాగం అంటే ప్రభుత్వము ఖర్చు ఎందుకు చేస్తుంది అభివృద్ధి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి ఓకేనే రుణం ఎందుకు చేస్తుంది అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడానికి అప్పు చేస్తుంది గవర్నమెంట్ ఓకేనే ప్రాజెక్ట్ కట్టాలి రోడ్లు వేయాలి ఇట్లా అనమాట వంతుల నిర్మాణం చేపట్టాలి పరిశ్రమలు స్థాపన చేయాలి ఈ రకంగా అంటే ఉత్పత్తి ఉద్యోగితులను పెంచడానికి ప్రభుత్వము ఖర్చు చేస్తుంది పన్నుల విధానము ద్వారా ఆదాయం సంపాదించి వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తుంది ఆ ఖర్చు కూడా చాలకపోతే రుణం చేస్తుంది ఆ రుణము ద్వారా ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడుతూ ఉంటుంది। ఆ రకంగా ఈ కోశ విధానము అభివృద్ధిలో అంతర్భాగముగా ఉంటుంది। ఆర్థిక విధానాల యొక్క లక్ష్యాలను ధ్యేయాలను సాధించడంలో కోశ విధానం చాలా సహాయపడుతూ ఉంటుంది అన్నమాట। ముఖ్యంగా
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో కోశ విధానాన్ని ఆర్థిక స్థిరత్వం పొందడానికి అర్థమైందా సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి ఉపయోగిస్తాయి ఏ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాల యొక్క కోశ విధానం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి ఉపయోగించడం జరుగుతుంది మరి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఏం చేస్తాయనంటే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించడమే కోశ విధానం యొక్క లక్ష్యమై ఉంటుంది ద్రవ్యోల్బణము ప్రతిద్రవ్యోల్బణం ఏర్పడకుండా చూసే బాధ్యత కూడా కోశ విధానంపై ఉంటుందన్నమాట ఈ రకంగా కోశ విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత చూడండి సంపూర్ణ ఉద్యోగిత సాధించడమే ఏ దేశ కోశ విధానమైన లక్ష్యం అది అభివృద్ధి చెందిన దేశం అవ్వచ్చు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశమైన ఏదైనా సరే సంపూర్ణ ఉద్యోగిత లేదు సమతౌల్య ఉద్యోగిత సాధించడమే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యమై ఉంటుంది కాబట్టి ప్రభుత్వము యొక్క కోశ విధానం యొక్క ప్రథమ లక్ష్యం అంటే ఏమిటి సంపూర్ణ ఉద్యోగితను సాధించడం అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగిత ఉత్పత్తి స్థాయి సమిష్టి డిమాండ్ స్థాయిపై ఆధారపడి ఉంటాయి ప్రభుత్వము తన వ్యయము పన్నుల విధానం ద్వారా సమిష్టి డిమాండ్ను మార్చుతూ ఉంటుందన్నమాట నిరుద్యోగిత ఏర్పడితే సమిష్టి డిమాండ్ పెంచుతుంది ద్రవ్యోల్బణము ఉన్నటువంటప్పుడు సమిష్టి డిమాండ్ను తగ్గించే ఏర్పాటు చేస్తుంటాయి అభివృద్ధి చెందిన దేశాలు చూసారా కోశ విధానం యొక్క లక్ష్యము అభివృద్ధి చెందిన దేశాలలో ఎలా ఉంటుంది ముఖ్యంగా సమిష్టి డిమాండ్ పై ఆధారపడి ఉంటాయి మనం చూడండి జేఎం కీన్స్ యొక్క ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం నేర్చుకునేటప్పుడు ఆయన ఒక దేశంలో సమతౌల్య ఉద్యోగిత సాధించాలంటే మరి ఉద్యోగిత సార్థక డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది ఈ సార్థక డిమాండ్ అనేది సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అంటే ఇక్కడ సమిష్టి డిమాండ్ ఇక్కడ దేశాలలో ఉద్యోగిత అయినా ఉత్పత్తి అయినా దేని మీద ఆధారపడి ఉంటుంది సమిష్టి డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది సమిష్టి డిమాండ్ అంటే మొత్తం డిమాండ్ దేశంలో అన్ని వస్తువులకు సేవలకు ఉన్నటువంటి డిమాండ్ని సమిష్టి డిమాండ్ అని అంటారు ఈ సమిష్టి డిమాండ్ ఉత్పత్తి పైన చూడండి ఉత్పత్తి అలాగే ఉద్యోగిత స్థాయి దేని మీద ఆధారపడి ఉంటే సమిష్టి డిమాండ్ పెరుగుతూ ఉంటే ఉత్పత్తి పెరుగుతుంది ఉద్యోగిత కూడా పెరుగుతుంది డిమాండ్ అంటే కొనుగోలు శక్తి అంటే ప్రజలు వస్తువులు సేవలను ఎక్కువగా కొంటూ ఉంటే అవి అమ్ముడుపోతూ ఉంటే మరలా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి ఎప్పుడైతే పెంచుతుంటారో ఆటోమేటిక్గా ఉద్యోగిత కూడా పెరుగుతుంది ఆ ఉత్పత్తి కార్యకలాపాలలోకి మరి ఈ ఉత్పత్తి కారకాలు వెళ్ళాలి కదా వెళ్ళాలంటే శ్రామికులు మరి యజమానులు అంతమంది అందులో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా కాబట్టి ఉత్పత్తి పెరుగుతూ ఉంటే ఉద్యోగిత కూడా పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి ఉద్యోగులు దేని మీద ఆధారపడి ఉన్నాయి సమిష్టి డిమాండ్ మీద ఆధారపడి ఉన్నాయి ఏ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఓకే ముఖ్యంగా ప్రభుత్వము తన వ్యయ విధానం అవ్వచ్చు పన్నుల విధానము ద్వారా ఈ సమిష్టి డిమాండ్ను పెంచుతుంది తగ్గిస్తుంది ముఖ్యంగా చూడండి దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది ఎక్కువ నిరుద్యోగ సమస్య అంటే ఎక్కువ మంది పని లేదు కాబట్టి కారణం ఏంటి ఉత్పత్తి పెరగలేదు ఉత్పత్తి పెరగలేదు కాబట్టి నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది సమిష్టి డిమాండ్ను పెంచడానికి చర్యలు చేపడుతుంది అన్నమాట సమిష్టి డిమాండ్ను పెంచే చర్యలు చేపట్టినప్పుడు ఉత్పత్తి పెరిగితే
ఆటోమేటిక్ గా ఉద్యోగితి కూడా పెరుగుతుంది కాబట్టి నిరుద్యోగిత ఉన్నప్పుడు సమిష్టి డిమాండ్ ను పెంచడానికి చర్యలు చేయబడుతుంది దేశములో ద్రవ్యోల్బణం ఏర్పడింది అనుకోండి ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరుగుతూ ఉంటాయి ఈ ధరలు నిరంతరం పెరిగితే ద్రవ్యోల్బణం అని చెప్పుకున్నాం కదా అంటే వస్తు సేవల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండవన్నమాట అప్పుడు సకమ దేశములో మరి ధనవంతులే వస్తు సేవలను కొనుగోలు చేసి వినియోగించడానికి అవకాశం ఉంటుంది కానీ పేదవారికి అవకాశం ఉండదన్నమాట కాబట్టి ధరలను కంట్రోల్ చేయాలి ఈ ధరల్ని నియంత్రణ చేయాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది సమిష్టి డిమాండ్ ని తగ్గించుతుంది ఈ సమిష్టి డిమాండ్ ని తగ్గించడం వల్ల అప్పుడు ఏమవుతుంది ధరలు సమిష్టి డిమాండ్ తగ్గితే కొనుగోలు శక్తి తగ్గి వస్తువులకు డిమాండ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ధరలు కూడా తగ్గుతాయి అన్నమాట ఆ విధంగా ధరలు ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలంటే సమిష్టి డిమాండ్ ని తగ్గిస్తుంది నిరుద్యోగ సమస్య ఉంటే సమిష్టి డిమాండ్ ని పెంచుతుంది ఈ రకముగా సంపూర్ణ ఉద్యోగిత సాధించడానికి కోశ విధానము ఉపయోగపడుతుంది ఇక రెండవది ప్రభుత్వం యొక్క వ్యయ పాత్ర ఎలా ఉంటుంది ప్రభుత్వము ఖర్చు చేస్తుంది కదా ఈ ప్రభుత్వం ఖర్చు చేసినప్పుడు ఏ రకమైనటువంటి ప్రభుత్వము ఆలోచన ఉంటుంది ముఖ్యంగా సమిష్టి డిమాండ్ ను పెంచడానికి ప్రభుత్వము రెండు రకాలైనటువంటి వ్యయ విధానాలు అవలంబించడానికి అవకాశం ఉంది ఒకటి పరిపూరక వ్యయము రెండు పంప్ ప్రైమింగ్ వ్యయము అంటారు కాంపెన్సేటరీ ఫైనాన్స్ అంటారు ఓకేనా పంప్ ప్రైమింగ్ విధానము పరిపూరక వ్యయము పంప్ ప్రైమింగ్ వ్యయము ప్రభుత్వం యొక్క వ్యయం పాత్ర ఈ రకంగా ఉంటుంది ఏమిటండి పరిపూరక వ్యయ విధానం అంటే ఏమిటి దేశములో సంపూర్ణ ఉద్యోగిత సాధించాలి ఈ సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి సమిష్టి డిమాండ్ ఒక స్థాయిలో ఉండాలి ప్రైవేట్ డిమాండ్ ఆ స్థాయికి చేరలేకపోయినట్లయితే నిరుద్యోగిత ఏర్పడుతుంది అన్నమాట ఈ నిరుద్యోగిత లోటును ఎలా భర్తీ చేయాలి అంటే ప్రైవేట్ పెట్టుబడి లేదు కదా కాబట్టి ప్రభుత్వము వ్యయము చేసి ఆ నిరుద్యోగిత లోటుని భర్తీ చేయవలసి ఉంటుంది అన్నమాట ప్రైవేటు డిమాండ్ సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి కావలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అంటే ప్రైవేటు పెట్టుబడి ఎక్కువగా ఉంటే ధరలు పెరుగుదలకి దారితీస్తుంది అన్నమాట అంటే ప్రైవేటు డిమాండ్ సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి కావలసిన పెట్టుబడి ఉంటే అర్థమైందా ద్రవ్యోల్బణము ఏర్పడుతుంది అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం తన యొక్క వ్యయాన్ని తగ్గించుకోవాలి ద్రవ్యోల్బణం ఉంటే ప్రభుత్వ వ్యయము తగ్గించుకోవాలి నిరుద్యోగం ఉంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచవలసి ఉంటుంది ఓకేనే ఆర్థిక మాంద్యం ఏర్పడింది అనుకోండి ఈ ఆర్థిక మాంద్య కాలంలో ప్రభుత్వం తప్పనిసరిగా తన యొక్క వ్యయాన్ని పెంచవలసినటువంటి అవసరం ఉంది అదే ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం తాలూకు వ్యయాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది ఆర్థిక మాంద్యములో లోటు బడ్జెట్ని ద్రవ్యోల్బణ కాలంలో మిగులు బడ్జెట్లను ప్రతిపాదించుకొని రూపొందించుకొని అమలు చేస్తే దేశాలకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రభుత్వాలు ఈ పరిపూరక వ్యయ విధానాన్ని అవలంబించడం వలన ప్రభుత్వ వ్యయాన్ని బ్యాలెన్సింగ్ సాధనముగా ఉపయోగించుకోవాలని ఈ పరిపూరక వ్యయ విధానాన్ని తెలియజేసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త జాన్ మీనార్ కీన్స్ అనమాట ఓకేనే జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథాన్ని రాశారు కదా అమెరికన్ దేశ ఆర్థిక వ్యవస్థ అయినటువంటి ఈ జయం కీన్స్ గారే ఈ కోశ విధానములో ప్రభుత్వం వ్యయం చేసినప్పుడు ఈ పరిపూరక వ్యయ విధానాన్ని పాటించినట్లయితే ప్రభుత్వం వ్యయం ఒక బ్యాలెన్సింగ్ సాధనముగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది
అయితే ఈ పరిపూరక ప్రభుత్వ వ్యయము రెండు రకాలుగా ఉంటుంది అవి ఏమిటి ఒకటి పబ్లిక్ వర్క్స్ పై ఖర్చు చేయడం పబ్లిక్ వర్క్స్ అంటే తెలుసా కాలువలు రోడ్లు నిర్మాణము ఏమే కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడం పార్కులు ఏర్పాటు చేయడం ఇవన్నిటిని ఏమంటారంటే పబ్లిక్ వర్క్స్ అంటారు ఈ పబ్లిక్ వర్క్స్ ని ఖర్చు చేయడం ఈ పరిపూరక ప్రభుత్వ వ్యయము రెండు రూపాలలో ఉంటుంది అది ఒకటి పబ్లిక్ వర్క్స్ పై ఖర్చు చేయడం రెండోది సాంఘిక భద్రత చర్యలపై ఖర్చు చేయడం అన్నమాట ఇక్కడ పబ్లిక్ వర్క్స్ పై ప్రభుత్వం ఖర్చు చేస్తే దేశంలో పెట్టుబడి పెరుగుదలకు దారి తీస్తుంది ఉదాహరణకి రోడ్లు వేశారు రోడ్లు రవాణా సౌకర్యాల అభివృద్ధి చెందాయి అనుకోండి ఉత్పత్తిదారులు పెట్టుబడి పెట్టి వస్తువులు ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు అంటే అతను కావాల్సినటువంటి ఉత్పత్తి సాధనాలకైతేనేమి సాధ ఉత్పత్తి పరిశ్రమకు కావాల్సిన కంపెనీకి కావాల్సినటువంటి ఉత్పత్తి సాధనాలని రవాణా సదుపాయాలు ఉంటే ఈజీగా తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆ సంస్థలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుని మార్కెట్ స్థలాలకి శీఘ్రముగా త్వరగా తీసుకుపోయి అమ్ముకునే అవకాశం ఉంటుంది ఆ విధముగా ప్రభుత్వము ఈ పబ్లిక్ వర్క్స్ పై ఖర్చు చేస్తే దేశములో పెట్టుబడి పెరుగుదలకు దారి తీస్తుందన్నమాట అదే విధముగా సాంఘిక భద్రత చర్యలపై ఖర్చు చేస్తే అర్థమైందా ప్రభుత్వం తాలూకా సారీ ప్రజల యొక్క వ్యయ ఆదాయం పెరిగి డిమాండ్ పెరుగుతుందన్నమాట ఏ డిమాండ్ పెరుగుతుంది సమిష్టి డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు మనము జేఎం కీన్స్ సిద్ధాంతంలో వినియోగ వ్యయము అని చెప్పుకున్నాం వినియోగ ప్రవృత్తి దేశంలో వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటే సమిష్టి డిమాండ్ కొరత ఏర్పడుతుంది వినియోగ ప్రవృత్తి ఎక్కువ ఉంటే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది అనుకున్నాం కదా అదే అన్నమాట అంటే ఇక్కడ సాంఘిక భద్రతా చర్యలు అంటే చూడండి వృద్ధాప్య పెన్షన్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఇదే చేస్తున్నాడు ఈ భద్ర ఏంటి సాంఘిక భద్రత వ్యయమే పెంచుతున్నాడు ఈ సాంఘిక భద్రత వ్యయం చేయటం వలన ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయి ప్రజల చేతుల్లోకి ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో వాళ్ళ తాలూ ఖర్చు పెట్టుకునే ఆదాయము పెరుగుతుంది వ్యయార్హ ఆదాయం పెరుగుతుంది వినియోగ వ్యయం పెరిగితే ఆటోమేటిక్గా సమిష్టి డిమాండ్ పెరుగుతుంది అన్నమాట ఈ సమిష్టి డిమాండ్ పెరిగి ఈ ప్రభుత్వం వ్యయము వలన ఈ గుణక ప్రక్రియ ద్వారా ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఈ పరిపూరక వ్యయ విధానము ద్వారా ప్రభుత్వము తన యొక్క అభివృద్ధిని సాధించడానికి కృషి చేయవలసి ఉంటుంది ఇది ప్రభుత్వం తాలూకు వ్యయ పాత్రలో మొట్టమొదటిది పరిపూరక వ్యయ విధానం ఈ విధముగా ఉండాలి అర్థమైందా సంపూర్ణ ఉద్యోగం సాధించాలంటే సమిష్టి డిమాండ్ పెంచాలి సమిష్టి డిమాండ్ తక్కువ ఉన్నట్లయితే కొనుక్కోండి ప్రైవేట్ డిమాండ్ ఉంది కదా ఈ ప్రైవేట్ డిమాండ్ సమిష్టి డిమాండ్కి అంటే ఉద్యోగిత స్థాయికి సమతౌల్య ఉద్యోగిత స్థాయికి చేరుకునేంతగా ప్రైవేట్ డిమాండ్ లేకపోతే నిరుద్యోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ నిరుద్యోగితను తగ్గించడానికి ప్రభుత్వం ఖర్చు చేయవలసి ఉంది ప్రభుత్వము ఖర్చు చేసినట్లయితే పెట్టుబడి పెరిగి ఉత్పత్తి పెరిగి నిరుద్యోగ సమస్య పరిష్కారము అవుతుంది అది ఒక పద్ధతి ఒకవేళ ప్రైవేట్ డిమాండ్ ఎక్కువ ఉంది ప్రైవేట్ పెట్టుబడి ఎక్కువ ఉంది అంటే సంపూర్ణ ఉద్యోగిత సాధించిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రైవేటు పెట్టుబడి ఉన్నది అనుకోండి ఉంటే అప్పుడు ఏమవుతుంది ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ప్రైవేట్ పెట్టుబడిని తగ్గించి ప్రభుత్వ వ్యయాన్ని కూడా తగ్గించాలి ప్రభుత్వ వ్యయం తగ్గిస్తే అప్పుడు ప్రైవేట్ వ్యయం ఉంది కదా ప్రైవేట్ వ్యయము కంటిన్యూ అవుతుంటుంది ప్రభుత్వ వ్యయము తగ్గుదల వలన ప్రజల చేతిలోకి ఆదాయం వెళ్ళదు వ్యయార్హ ఆదాయం తగ్గుతుంది తద్వారా సమిష్టి డిమాండ్ తగ్గిపోతుంది అన్నమాట అప్పుడు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయొచ్చు
కాబట్టి పరిపూరక వ్యయ విధానములో బ్యాలెన్సింగ్ గా వెళ్ళాలి సమానముగా వెళ్ళాలి ఎలాగంటే ద్రవ్యోల్బణము దేశములో ద్రవ్యోల్బణము ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ని ప్రతిపాదించుకోవాలి ఆర్థిక మాంద్యం ఉంది లోటు బడ్జెట్ ని ప్రతిపాదించాలి ఇలాగా ఈ దేశములో ఉన్నటువంటి ఆర్థిక స్థితులను బట్టి ప్రభుత్వ వ్యయ విధానం ఉండాలని ఈ పరిపూరక వ్యయ విధానం ద్వారా తెలియజేస్తున్నారు జయం కీన్స్ గారు తరువాత పంప్ ప్రైమింగ్ విధానము పంప్ ప్రైమింగ్ విధానం అంటే ప్రభుత్వ వ్యయం పెంచడం ద్వారా దేశములో కొనుగోలు శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందో ప్రైవేట్ పెట్టుబడి పెరగడానికి దారి తీస్తుంది దాని ద్వారా ఉద్యోగిత పెంచడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట దీనినే పంప్ ప్రైమింగ్ విధానం అంటారు ఉదాహరణకి ఒక నిలిసిపోయి ఉన్నటువంటి కారు ఉంది ఆగిపోయింది కారు ఆ కారుని ఏం చేస్తాం ఇంజిన్ పని చేయలేదు స్టార్ట్ అవడం లేదు అప్పుడు ఏం చేస్తాం దాన్ని కారుని మనం కొంతమంది ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారు కారుని తోస్తాం నెట్టుతాం కదా ఆ కారుని నెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట దీనినే పంప్ ప్రైమింగ్ అంటారు అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనము చూడండి నూతిలోని నీటిని మోటార్ ద్వారా తోడటానికి ఇంజిన్ ద్వారా మోటార్ చూడండి నూతిలో నీటిని పైకి తేవాలి అప్పుడు ఇంజిన్ పెడతారు కదా ఆ ఇంజిన్ పెట్టి స్టార్ట్ చేసిన వెంటనే నీరు రాదు అప్పుడు ఏం చేస్తారు నీటిని కొంత ఈ గొట్టము ద్వారా నూతిలోకి గొట్టం నింపుతారు ఆ గొట్టం నింపిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేస్తే మనం పంపించిన నీరు బయటకు వచ్చినప్పుడు దాంతో పాటు కింద నీరు బయటకు వస్తుంది అన్నమాట అంటే అర్థం ఏమిటి ఇక్కడ దేశములో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ప్రభుత్వం తాలూకు పెట్టుబడి చేయాలి ఈ ప్రభుత్వ వ్యయము ఎప్పుడైతే పెంచిందో ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆ ప్రభుత్వం ఖర్చు చేసినప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ద్రవ్య వనరులు డబ్బులన్నీ కూడా ఎవరి చేతుల్లోకి వెళ్తాయి ప్రజల చేతుల్లోకి వెళ్తాయి అన్నమాట అప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది అంటే వస్తువులకు డిమాండ్ పెరిగింది వస్తువులకు ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ప్రైవేటు పెట్టుబడిదారులు ఉత్పత్తిదారులు ఉంటారు కదా వాళ్ళు ఆశాజనకముగా ఉంటారా ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తున్నాయి వస్తువులు కొంటున్నారు కాబట్టి ప్రైవేటు వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు ఆ విధముగా ఉద్యోగిత స్థాయిని పెంచడానికి ఈ పంప్ ప్రైమింగ్ విధానము ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు అన్నమాట ఆర్థిక మాంద్య కాలంలో ప్రారంభంలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచినట్లయితే అది ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించి దాది ప్రభావితము అవుతుంది తద్వారా ప్రైవేటు పెట్టుబడి పెరిగి సంపూర్ణ ఉద్యోగిత సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ పంప్ ప్రైమింగ్ వ్యయ విధానము ఓకే ఈ పంప్ ప్రైమింగ్ వ్యయ విధానములో ఈ పద్ధతి ఇమిడి ఉంది అయితే ఈ సిద్ధాంతానికి ఈ పంప్ ప్రైమింగ్ సిద్ధాంతానికి గుణకముతో సంబంధం ఉన్నది గుణక సిద్ధాంతముతో సంబంధము లేదు ప్రభుత్వ వ్యయాన్ని తాత్కాలికముగా పెంచినట్లయితే టెంపరీ పెంచితే ఉద్యోగిత ఉత్పత్తి స్థాయిలను మనము నిరంతరముగా పెంచే ప్రక్రియ ప్రారంభం అవుతుందనే ప్రమేయముపై ఈ పంప్ ప్రైమింగ్ సిద్ధాంతం ఆధారపడి ఉంది అయితే కీన్స్ అభిప్రాయముతో ఇది ఎవరు కూడా ఏకీభవించలేదు విభేదించారు ఆర్థిక ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో అల్ప ఉద్యోగిత స్థాయి వద్ద సమతౌల్యము ఉంటుందని కీన్స్ చెప్పాడు అల్ప ఉద్యోగిత సమతౌల్యం చెప్పాడు కదా కాబట్టి ఒకే ఒక్కసారిగా నిరంతరముగా ప్రభుత్వ వ్యయం ద్వారా ఆర్థిక వ్యవస్థను ముందుకు తోయాలనే అభిప్రాయము ఆయన తెలియజేశాడు అతని తాలూకు ఉద్దేశాన్ని తెలియజేశాడు జయం కీన్స్ ఈ రకముగా ప్రభుత్వ వ్యయ విధానం అనేది పరిపూరక వ్యయ విధానము పంప్ ప్రైమింగ్ విధానం ద్వారా చేస్తే కోశ విధానము
దాని యొక్క లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పన్నుల విధానం. ఈ పన్నుల విధానం ఎట్లా ఉంది? ప్రభుత్వ వ్యయ విధానములోని మార్పులతో పాటు పన్నుల విధానములో అవసరమైనటువంటి మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వ్యాపార చక్రాలలో ఈ కోశ విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది. వ్యాపార చక్రాలు ఏర్పడితే కోశ విధానాన్ని అనుసరించాలి తప్పనిసరిగా. ఆర్థిక మాంద్యకాలములో పన్ను రేట్లను తగ్గించి పొదుపు పెట్టుబడులను పెంచవలసిన అవసరం ఉంది. వస్తువులపై పన్నులను తగ్గించి వినియోగ వ్యయాన్ని పెంచాలి. అలాగే ఉపాంత వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉన్నటువంటి ఆదాయ వర్గాల యొక్క ఆదాయాన్ని పునఃపంపిణీ చేసేటట్లుగా ఈ పన్నుల విధానాన్ని రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే దేశంలో సమిష్టి డిమాండ్ తగ్గిపోతే ఇక్కడ అల్పాదాయ వర్గం అంటే తక్కువ ఆదాయం పేద ప్రజలు ఉన్నారు కదా, ఈ పేద ప్రజల యొక్క వినియోగ వ్యయాన్ని పెంచాలి. వినియోగ వ్యయాన్ని పెంచాలంటే పన్నుల విధానం అంటే ధనవంతుల యొక్క కొనుగోలు శక్తి అధికమకుంటుంది కాబట్టి వారి కొనుగోలు శక్తిని తగ్గించాలంటే వారి దగ్గర ఉన్న ఆదాయాన్ని కాస్త తగ్గించాలి. తగ్గించాలంటే ప్రభుత్వం వారి మీద పన్నులు విధించాలి. ఎప్పుడైతే ప్రభుత్వం పన్నులు విధించిందో ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ప్రజల యొక్క వినియోగ వ్యయాన్ని పెంచే విధంగా ఖర్చు చేయాలి. అలా ఖర్చులు చేసే విధముగా అంటే ఆదాయ తక్కువ ఆదాయ వర్గాల యొక్క వినియోగ ప్రవృత్తిని పెంచే విధముగా ఆదాయాన్ని పునఃపంపిణీ చేసే విధముగా ఆదాయాన్ని పంచే విధముగా పన్నుల విధానాన్ని రూపొందించవలసినటువంటి అవసరము ఉందన్నమాట. ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించాలి. అలాగే కార్పొరేట్ పన్నులన్నింటినీ కూడా సర్దుబాటు చేయవలసి ఉంటుంది. ఆ రకముగా పన్నుల విధానము ద్వారా సమిష్టి డిమాండ్లో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసినట్లయితే మరి దేశము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోశ విధానములో పన్నుల విధానము ద్వారా కూడా అభివృద్ధి సాధించే విధముగా కోశ విధానము లక్ష్యమై ఉంటుంది. తర్వాత మూడవ అంశము రుణ విధానం, ప్రభుత్వం యొక్క రుణ విధానం. మరి రుణము ఎలా ఉండాలి? దేశంలో నిరుద్యోగము ఉన్నట్లయితే ప్రభుత్వం వ్యయం తప్పనిసరిగా పెంచాలి. ప్రభుత్వ రాబడి తగ్గిపోతే ఆదాయ వ్యయాల మధ్య అసమానత ఏర్పడి లోటు బడ్జెట్ ఏర్పడుతుంది. మరి ఇటువంటి లోటును పూరించడానికి ప్రభుత్వము తప్పనిసరిగా రుణము చేయవలసి ఉంటుంది, అప్పు చేయవలసి ఉంటుంది. అయితే ఇటువంటి రుణ విధానము వలన ప్రజల యొక్క వినియోగ వ్యయము తగ్గకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ రుణ విధానం అంటే ప్రభుత్వం అప్పు చేసినప్పుడు అప్పు తిరిగి చెల్లించాలి కదా. మరి ప్రభుత్వం అప్పు తిరిగి చెల్లించాలంటే ప్రభుత్వంకు ఆదాయం ఎలాగా వస్తుంది? పన్నులు విధించాలి. పన్నులు విధిస్తే ప్రజల ఆదాయం తగ్గిపోద్ది. అప్పుడు ఆదాయం తగ్గిపోతే వినియోగ వ్యయం కూడా తగ్గిపోద్ది. కాబట్టి ప్రభుత్వం తాలూకు రుణ విధానం ఎట్లా ఉండాలి? ప్రజల యొక్క వినియోగ వ్యయం తగ్గే విధముగా ఉండకూడదు. చూడండి, తగ్గించే ప్రజల వినియోగ వ్యయం తగ్గకుండా ఉండే విధముగా ఈ రుణ విధానం అనేది ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉన్నటువంటి ధనిక ప్రజల నుంచి రుణాలను సేకరించినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయం వనరులు ప్రభుత్వ చేతిలోకి వచ్చేస్తాయి. కాబట్టి ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి ఇది ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకముగా రుణభారము తక్కువగా ఉండడానికి వడ్డీ రేటు తక్కువగా ఉండేటట్లు కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వము రుణము చేసినప్పుడు ఈ జాగ్రత్తలన్నీ పాటించవలసి ఉంటుందన్నమాట. ఇది కూడా కోశ విధానంలో ఒక భాగమై ఉంటుంది.
ఉంటుంది పైన మనం చెప్పుకున్నటువంటి ఈ పన్నుల విధానము వ్యయ విధానము రుణ విధానాలు కూడా ఎలా ఉండాలి సమిష్టి డిమాండ్ లో వచ్చినటువంటి మార్పులు తెచ్చి ఉత్పత్తి ఉద్యోగిత స్థాయిలను పెంచే విధముగా ఈ కోశ విధానము ఉండాలి ద్రవ్యోల్బణము లేదంటే ప్రతి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అవొచ్చు ప్రతి ద్రవ్యోల్బణం అవొచ్చు సంపూర్ణ ఉద్యోగితని పొందడానికి కోశ విధానము తప్పనిసరిగా సహాయపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యయ విధానాన్ని మార్చి ప్రభుత్వ వ్యయాన్ని మార్చి పన్నుల బదిలీ చెల్లింపులలో మార్పులు చేసుకొని బడ్జెట్ లో మిగులు గాని లేదా లోటును గాని ఏర్పర్చుకొని అంటే మిగులు బడ్జెట్లను లోటు బడ్జెట్లను రూపొందించుకొని ఈ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి యొక్క లక్ష్యాన్ని సాధించాలని ఈ మూడు అంశాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి దేశములో చూడండి ఉద్యోగిత ఉత్పత్తి స్థాయిని పెంచడానికి ఈ కోశ విధానము మనకి సహాయపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట మరి ప్రభుత్వ వ్యయములో మార్పు పన్నుల విధానంలో మార్పు రుణ విధానంలో మార్పు ఈ మూడు ముఖ్య సాధనాలను ఉపయోగించి స్వయం సిద్ధమైనటువంటి మార్పులు సూత్రప్రాయమైనటువంటి మార్పులు వివేచన ప్రక్రియ ద్వారా ఈ ప్రభుత్వము ఈ కోశ విధానాన్ని రూపొందించి అమలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కోశ విధానము విజయవంతముగా పనిచేయాలంటే కొన్ని నిబంధనలు పాటించవలసి ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వమైనా అవి ఏమిటంటే ఆర్థిక మాంద్యం రావటం ముందుగానే తెలుసుకోవాలి అంటే దేశంలో ఆ ఛాయలు ఎప్పుడైతే కనిపిస్తున్నాయో ఆర్థిక మాంద్య పరిస్థితులు స్టార్ట్ అవుతున్నాయి అని అనుకున్నారు అనుకోండి స్టార్ట్ అవుతున్నాయనే అనుకున్నప్పుడు ఇవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ముందుగా పసిగట్టాలి అది రెండవది ఆర్థిక మాంద్యం రావడం ముందుగానే తెలుసుకోవాలి రెండవది మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణముగా ప్రభుత్వం తాలూకు వ్యయాన్ని కూడా మార్చవలసి ఉంటుందన్నమాట తర్వాత మూడవది కోశ విధానానికి అనుగుణముగా ద్రవ్య విధానాన్ని ఉపయోగించాలి ఈ రెండు ఒకే కోయిన్ సైడ్ లో ఉండాలి అంతేగాని దాని దారి దాన్ని దీని దారి దాన్ని అంటే అనుకున్న లక్ష్యాలు సాధించడానికి అవకాశమే ఉండదు కాబట్టి కోశ విధానము విజయవంతముగా అమలు చేయాలంటే తప్పనిసరిగా ఈ మూడు నిబంధనలు ప్రతి ప్రభుత్వం కూడా పాటించవలసి ఉంటుంది ఆర్థిక మాంద్యం రావడానికి ముందుగానే గుర్తించాలి మారిన ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం తాలూకు వ్యయ విధానం కూడా మార్చాలి తరువాత కోశ విధానానికి అనుగుణముగా ద్రవ్య విధానాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వచ్చి దేశంలో ఆదాయము ఉత్పత్తి ఉద్యోగితులు కూడా పెరిగి తద్వారా దేశం ఆర్థికముగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది కోశ విధానము కాబట్టి మనం ఇంతవరకు దేనికోసం నేర్చుకున్నాం దేశము ఒక కోశ విధానము దాని యొక్క లక్ష్యాలు కోశ విధానం యొక్క లక్ష్యాలు లేదా సాధనాలను గురించి మనం నేర్చుకోవడం జరిగింది కోశ విధానం యొక్క సాధనాలు ఏమిటి వ్యయ విధానము పన్నుల విధానము అలాగే రుణ విధానం ప్రభుత్వం తాలూకు వ్యయ విధానము ప్రభుత్వం యొక్క పన్నుల విధానము ప్రభుత్వం యొక్క రుణ విధానాలనే కోశ విధానం యొక్క సాధనాలు అని అంటారు ఓకేనే ఈ కోశ విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి దేశంలో ఉత్పత్తి ఉద్యోగితులను పెంచి అభివృద్ధి సాధించడమే దీని యొక్క ప్రథమ లక్ష్యమై ఉంటుంది దేని లక్ష్యము కోశ విధానం యొక్క లక్ష్యం ఏమిటి దేశాన్ని ఆర్థికముగా అభివృద్ధి సాధించడం
మనము ఇంతవరకు నేర్చుకున్నటువంటి అంశాలు ప్రభుత్వ వ్యయము పన్నులు రుణ సాధనాల ద్వారా ఆర్థిక అంశాలైనటువంటి ఉద్యోగిత ఉత్పత్తులను ప్రభావితం చేయడాన్నే కోశ విధానమని అంటారు అలాగే ఆర్థిక విధానములో కోశ విధానము అంతర్భాగమై ఉంటుంది కాబట్టి ఆర్థిక స్థిరత్వము సంపూర్ణ ఉద్యోగిత సాధించడమే కోశ విధానం యొక్క లక్ష్యముగా ఉంటుందని మనం ఇంతవరకు నేర్చుకోవడం జరిగింది తరువాత అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో చూడండి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కోశ విధానము ఉపయోగపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది పరిపూరక వ్యయ విధానాన్ని ప్రతిపాదించారు చూడండి ఇక్కడ ఈ కోశ విధానము విజయవంతముగా మనము దాన్ని అమలు చేయాలంటే పరిపూరక వ్యయ విధానము పాటించినట్లయితే బాగుంటుందని జయం కేన్స్ గారు మనకి తెలియజేయడం జరిగిందన్నమాట తరువాత పన్నుల విధానము ప్రభుత్వ వ్యయము ఆదాయ పంపిణీలో అసమానతలను తగ్గించే విధముగా ఉండాలి అప్పుడే ఈ కోశ విధానం యొక్క ఫలాలు మనకి కరెక్ట్ గా కనిపించడానికి అవకాశం ఉంటుంది ఈ విధముగా ఈ ప్రభుత్వ యొక్క కోశ విధానము ఉంటుందని మనం చెప్పొచ్చు అన్నమాట ఇది ఇంతవరకు ఆ కోశ విధానం అంటే ఏమిటి దాని యొక్క లక్ష్యాలు లేదా దాని యొక్క సాధనాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు చర్చించడం జరిగింది చెప్పండి కోశ విధానం అంటే అర్థం ఏమిటి ప్రభుత్వం తాలూకు వ్యయము వ్యయ విధానము పన్నుల విధానము రుణ విధానము ద్వారా ఉత్పత్తి ఉద్యోగితలను ప్రభావితం చేసే విధానాన్ని కోశ విధానం అని అంటారు ఓకేనే ఈ కోశ విధానములో మూడు ముఖ్యమైనటువంటి సాధనాలు ఉన్నాయి ఏమిటి వ్యయ విధానం అంటే ప్రభుత్వం వ్యయం ఎలా చేస్తుంది మనం చెప్పుకున్నాం ఆర్థిక మాంద్యం అప్పుడు ఆర్థిక మాంద్యం ఉంటే వ్యయం ఎట్లా చేయాలి అలాగే ద్రవ్యోల్బణం ఉంటే వ్యయం ఎట్లా చేయాలి అలాగే రెండోది పంప్ ప్రైమింగ్ వ్యయ విధానం కూడా చేయొచ్చు అది ఎప్పుడు పంప్ ప్రైమింగ్ విధానం ఎప్పుడు ఉంటుందంటే ఆర్థిక మాంద్య కాలం ఈ ఆర్థిక మాంద్య కాలంలో ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎవరూ పెట్టుబడి పెట్టడానికి రారు ఈ ప్రైవేట్ పెట్టుబడి ప్రోత్సహించాలంటే మొట్టమొదటి దేశంలో డిమాండ్ని పెంచాలి డిమాండ్ పెంచాలంటే ప్రభుత్వం వ్యయం పెంచవలసినటువంటి అవసరం ప్రభుత్వం వ్యయం పెంచితే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తే వారి కొనుగోలు శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది ఈ వస్తువులు ఎప్పుడైతే అమ్ముడుపోతూ ఉంటాయో ప్రైవేట్ ఉత్పత్తిదారులు వ్యాపారస్తులు ఆశాజనకముగా ఉండి పెట్టుబడి పెడతారు తద్వారా ప్రైవేటు పెట్టుబడి పెరిగి సంపూర్ణ ఉద్యోగిత సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది తెలియజేస్తుంది పంప్ ప్రైమింగ్ విధానం ఇది ఈ రకంగా అలాగే రుణ విధానం పన్నులు పన్నులు ఎట్లా ఉండాలి అంటే పన్ను రేట్లు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఆదాయాన్ని పునః పంపిణీ ఆర్థిక సమానతలను తగ్గించే విధముగా పన్నుల విధానము ఉండాలి సమిష్టి డిమాండ్ను పెంచే విధముగా తగ్గించే విధముగా ఈ పన్నుల విధానము ఉండాలని చెప్పారు తరువాత వ్యయ విధానం అంటే ప్రభుత్వము లోటు బడ్జెట్ మిగులు బడ్జెట్ ఈ లోటు బడ్జెట్లో పూరించడానికి రుణం చేస్తుంది అయితే ఈ రుణము వలన ప్రజల యొక్క వినియోగ వ్యయం తగ్గకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉంది అలాగే రుణం చేసేటప్పుడు వడ్డీ రేటు ఎక్కువ ఉండకూడదు తక్కువ వడ్డీ రేటుకే అప్పు చేసినట్లయితే ప్రజలపై భారము పడదన్నమాట అలాగే ఉత్పత్తికి ఉపయోగించే రుణం ఉండాలి కానీ అనుత్పాదకమైనటువంటి అనుత్పాదకమైనటువంటి రుణం చేయకూడదు ఉత్పాదక రుణం చేయాలి కానీ అనుత్పాదక రుణం చేయకూడదు ఇవి ఈ రకంగా ప్రభుత్వము రుణ విధానము పన్నుల విధానము వ్యయ విధానం పాటించినట్లయితే దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదము చేస్తుంది ఇది వ్యయ విధానం యొక్క ముఖ్య సాధనాలు లేదా లక్ష్యాలు కోశ విధానం చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఉంటే చెప్పండి
हेलो डाउट उंटे अडगंडी